హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టుడే టెలివిజన్ ఐపీఎల్ అప్డేట్స్ అండ్ మ్యాచెస్ గురించి మాట్లాడుకుందాం. T20 రిజల్ట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్కి సంబంధించి, అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్కి సంబంధించి మాట్లాడుకుందాం. సిఎస్కే మ్యాచ్, ఆర్సీబీ మ్యాచ్ చాలా ఉత్కంఠగా జరుగుతుంది అనుకున్నాం, కానీ వన్ సైడ్ మ్యాచ్గా చేసేసింది సిఎస్కే. ఓపెనింగ్ బ్యాటింగ్కి దిగి టాస్ గెలిచిన తర్వాత ధోని సేన 191కి 4 వికెట్స్, అంటే తర్వాత ఆర్సీబీ వచ్చి 20 ఓవర్స్ టార్గెట్ని కూడా 122 రన్స్ మాత్రమే చేయగలిగింది ఆర్సీబీ. అండ్ అలాగే ఐపీఎల్ సీజన్ 2021లో ఫస్ట్ ఓటమిని అయితే చవిచూసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఓటమి నుంచి గట్టెక్కుతుందా లేకపోతే ఏంటి అనేది ఈ మ్యాచ్ రివ్యూని బట్టి అర్థమవుతుంది. సో సిఎస్కేకి సంబంధించి చూసుకుంటే ఓపెనింగ్ దిగిన తర్వాత అంత పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయింది. అండ్ మ్యాచ్లో కనుక చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, డూప్లెసిస్ ఇద్దరు కూడా ఓపెనింగ్ చాలా బాగా చేశారు. అండ్ ఓపెనింగ్ బాగా చేసినప్పటికీ ఆ తర్వాత సురేష్ రైనా, అంబట్ రాయుడు వీళ్ళంతా ఓకే పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ ఎంఎస్ ధోని దిగిన తర్వాత రవీంద్ర జడేజాలో ఏం మార్పు వచ్చిందో తెలియదు, కానీ లాస్ట్ ఓవర్ బౌలింగ్ కూడా హర్షల్ పటేల్ చాలా వీక్గా అనిపించింది. ఇప్పటివరకు ఐపీఎల్ సీజన్లో తను వేసిన డెత్ బౌలింగ్కి ఈసారి సిఎస్కే టీమ్కి వేసిన డెత్ బౌలింగ్కి చాలా డిఫరెన్స్ కనిపించింది. అండ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేసే రవీంద్ర జడేజా ఈసారి తన బ్యాట్ని జుడిపించాడనే చెప్పాలి. ఫస్ట్ 19.1 బాల్కే తన ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టడం, ఆ తర్వాత బాల్ సిక్స్ కొట్టడంతో నెక్స్ట్ బాల్ నో బాల్గా వేశాడు హర్షల్ పటేల్. సో అది కూడా సిక్స్గానే వెళ్ళింది. ఆ తర్వాత జస్ట్ 2 రన్స్ తీసినప్పటికీ మళ్ళీ ఇంకో 4 ఆ తర్వాత వరుసగా సిక్స్లతో టోటల్ 36 రన్స్ వరకు తను సమర్పించుకోవడం జరిగింది టీమ్కి సంబంధించి. అండ్ సిఎస్కే పర్ఫార్మెన్స్ అయితే లాస్ట్లో 38 రన్స్ కొట్టడం అనేది 6 బాల్స్లో అది చాలా ప్లస్ అయిందని చెప్పాలి సూపర్ కింగ్స్కి. ఎందుకంటే లాస్ట్లోనే కేవలం 38 రన్స్ దాకా వాళ్ళు గెలవడం చూస్తున్నాము. రవీంద్ర జడేజా అయితే 5 సిక్స్లు కొట్టడం అనేది లాస్ట్లో అది చాలా ఒక ఆల్రౌండర్కి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పచ్చు. అండ్ రాబోయే టీ ట్వంటీ మ్యాచెస్ కూడా తను ఏ స్థాయి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతాడు, ఇస్తాను అని చూపించబోతున్నాడు అనేది కూడా మనకి నిన్నటి మ్యాచ్లో సిఎస్కే మ్యాచ్లో తెలుస్తుంది. అండ్ ఆర్సీబీ విషయానికి వస్తే ఫస్ట్ నుంచి కూడా, అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఎక్కడ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయింది. విరాట్ కోహ్లీ 8 రన్స్కే అవుట్ అయిపోవడం, దేవదత్ పాడికల్ ఆడుతూ కూడా 34 రన్స్కే అవుట్ అయిపోవడం, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ని ఎందుకు దింపారా అనేది కూడా చాలామందిలో చర్చ మొదలైంది. ఎందుకంటే టార్గెట్ ఎక్కువ ఉంది, ఇప్పటికే గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు, ఎబి డివిలియర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ కాకుండా ఎందుకు మార్చి దింపాడా అనేది కూడా కొంతమందికి అనిపించిన అంశం. అయితే గ్లెన్ మ్యాక్స్వెల్ బాగా ఆడుతున్నప్పటికీ ఏబి డివిలియర్స్ లాస్ట్ మ్యాచ్ మీద అంత పర్ఫార్మెన్స్, ఐపీఎల్ సీజన్ 2021లో ఇప్పటి వరకు ఇలాంటి పర్ఫార్మెన్స్ ఏబి డివిలియర్స్ ఇవ్వలేదు. అండ్ జడేజా వికెట్ ఇద్దరికీ కూడా బౌల్డ్ చేయడం అనేది, గ్లెన్ మ్యాక్స్వెల్ ఏబి డివిలియర్స్ బౌల్డ్ అయిపోవడం అనేది అప్పటికే చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్కి అర్థమైపోయి ఉంటుంది మ్యాచ్ సంగతి అయిపోయిందని. అండ్ ఎస్, అలాగే జరిగింది. దాని తర్వాత క్రిస్టియన్, అలాగే జమీస్ అండ్ హర్షల్ పటేల్ వీళ్ళందరూ కూడా వరుస పెట్టి అయిపోవడంతో లాస్ట్ వరకు యుజ్వేంద్ర చాహల్, మొహమ్మద్ సిరాజ్ 20 ఓవర్స్ అయ్యేదాకా కూడా మ్యాచ్ని కాపాడారు. లేకపోతే నెట్ రన్ రేట్ ఇంకొంచెం పెరిగేది సిఎస్కేకి ఒకవేళ కనుక ఆల్రౌండ్ వికెట్స్ తీసుంటే. అండ్ లాస్ట్గా చూసుకుంటే కనుక ఒక మంచి షాట్ ఆడబోయి ఒక పిచ్చి షాట్ ట్రై చేశాడు గ్లెన్ మ్యాక్స్వెల్. సో మనకి తెలిసిందే, జడేజాకి బౌలింగ్ వేస్తున్నప్పుడు స్ట్రైట్ వికెట్ వేస్తుంటాడు, ఒకసారి కనుక బాల్ మిస్ అయింది అంటే పక్క అది బౌల్డ్ అయిపోవడం అనేది పక్క. సో ఏబి డివిలియర్స్ కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ కానీ ఇద్దరు చేసిన తప్పు అదే ఈ మ్యాచ్లో. అండ్ అలాగే విరాట్ కోహ్లీకి ఎలా వేస్తే అవుట్ అవుతాడు అనేది ధోనీకి పక్క తెలుసు. సో అలాగే ఒక బౌన్సర్ని ట్రై చేయడంతో తన హిట్ చేయడానికి చూసి ధోనీకి క్యాచ్ ఇచ్చేసాడు. ఆ తర్వాత దేవదత్ పాడికల్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ 15 బాల్స్కి 34 రన్స్ కొడుతున్నప్పటికీ కూడా తన ఠాకూర్ బౌలింగ్లో క్యాచ్, ఒక చెత్త షాట్, ఫీల్డింగ్ అంతలా మారుస్తుంటాడు. ధోనీకి తెలిసింది ఏంటంటే ఎవరైతే ఎటువైపు ఆడుతున్నారో అటు ఫీల్డింగ్ సెట్ చేయడం, బౌలింగ్ అటు వేయడం అనేది మనం చాలా మ్యాచెస్లో చూసాం. లాస్ట్ మ్యాచ్లో కూడా అదే జరిగింది. అండ్ ఈ మ్యాచ్ ఆర్సీబీ మ్యాచ్లో కూడా ధోని అలాగే చేశాడు. సో ఇది సిఎస్కేకి సంబంధించి ఓవరాల్గా అయితే సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్కి సంబంధించి. అండ్ అలాగే నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్, ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ రెండు టీమ్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశాయి విన్ అవ్వడానికి. 159 రన్స్ ఫర్ 4 వికెట్స్ అయితే 20 ఓవర్స్కి ఎస్ఆర్హెచ్, 159కి 7. ఇప్పటి వరకు ఫస్ట్ మ్యాచ్ టై అయింది ఐపీఎల్ 2021లో ఇదే అని చెప్పి చెప్పచ్చు.
సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఒక మంచి పర్ఫార్మెన్స్ రెండు టీమ్స్గా చేసినప్పటికీ ఒకటే అనిపించింది జనాలందరికీ కూడా. అండ్ అలాగే అక్కడ ఉన్న కామెంటేటర్స్ కూడా ఒకటే అంటూ వచ్చారు, బెయిర్స్టో ఉండగా 18 బాల్స్లో అన్ని రన్స్ కొట్టినప్పుడు బెయిర్స్టోని కాకుండా వీళ్ళు ఎందుకు దిగారు అనేది మెయిన్ టాపిక్గా ఇక్కడ మనకి కనిపిస్తూ వచ్చింది. బెయిర్స్టోని ఎందుకు దింపలేదు అనేది కూడా ప్రజెంట్ అక్కడ టాక్ అయితే బాగా నడిచింది. ఒకవేళ కనుక తన్ని దింపుండి 18 బాల్స్లో 38 రన్స్ కొట్టినప్పుడు తన్ని దింపకుండా సూపర్ ఓవర్లో ఎందుకు వచ్చారు, ఇన్ కేస్ తన ఏదో వాష్రూమ్కి వెళ్ళి ఉంటే లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఇంజురీ అయి ఉంటే కనుక దింపకుండా ఉండాలి, తన్ని ఎందుకు దింపలేదు, ఒకవేళ దింపుంటే కనుక ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా గెలిచేది అని కూడా అక్కడ ఫుల్ టాక్ అయితే నడిచింది. ఏదైనా ఢిల్లీ క్యాపిటల్స్ కావచ్చు, సన్ రైజర్స్ హైదరాబాద్ కావచ్చు, ఈ రెండు కూడా చాలా టఫ్ పోటీని అయితే ఇవ్వడం జరిగింది. కానీ అట్ లాస్ట్ సన్ రైజర్స్ అయితే మరొకసారి ఫస్ట్ టైం విన్ వచ్చినప్పటికీ ఈసారి కూడా విన్ అవుతుంది అనుకున్నాము, బట్ ఆ స్థాయి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా సూపర్ ఓవర్లో మ్యాచ్ తేల్చేశారు వీళ్ళు ఎస్ఆర్హెచ్. అండ్ కేవలం 7 రన్స్ మాత్రమే చేయడంతో చాలా ఈజీ అయిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్కి అని చెప్పచ్చు. సో ఓవరాల్గా టేబుల్ పరంగా చూసుకుంటే కనుక ఎస్ఆర్హెచ్ 7th పొజిషన్కి వచ్చేసింది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే 5 మ్యాచెస్ వరుసగా గెలడంతో ఆర్సీబీ ఇప్పటివరకు టాప్ టాప్ అనుకుంటూ ఉన్నాము, అది 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ప్రజెంట్ 2nd ప్లేస్లో రన్ అవుతూ ఉంటుంది.